సరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం వరి పంట ఆరుదడి పంట వేసుకోమని చెప్పి ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది. దాని పరిణామంగా నారుమలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు మళ్ళా కూడా 20 దాకే కట్ ఆఫ్ డేట్ పెట్టి 20 దాకా వేసిన వాళ్ళకి నీళ్ళు ఇస్తాం, తర్వాత వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. మరి సాగర్లో 500 అడుగులు నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు పూర్తిగా మరి పడికి నీళ్ళు పోవడం నిజంగా బాధాకర విషయం. మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, మేము నీళ్ళు ఇస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది అని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నేను అడుగుతున్నా మంత్రి గారిని, నువ్వు దర్శి నియోజకవర్గం సంబంధించిన మంత్రివి, ఎమ్మెల్యే ఉన్నావు, మరి నీ నియోజకవర్గంలో ప్రజల్లో గ్రామాల్లో దిగితే తెలుస్తుంది గిప్పసి ప్రజలు పడుతున్న ఇబ్బంది. అది ఆ ఇబ్బంది తెలుసుకోకుండా నువ్వు చంద్రబాబు నాయుడు పోరాడి నీళ్ళు తీసుకురాకుండా వైఎస్ఆర్ పార్టీ ధర్నా చేస్తా చెప్పి మా మీద విరుచుకుపడుతున్నావు, మంచి పద్ధతి కాదు. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, దర్శి నియోజకవర్గానికి నీళ్ళు తెచ్చేదానికి ప్రయత్నం చేయాలి తప్ప ఒకరి మీద బురద ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ మంత్రి గారికి చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా ఈ మంత్రి గారికి, మేము గత 3-4 సంవత్సరాల నుంచి నీళ్ళు ఇవ్వలేదు. గతంలో పోయిన సంవత్సరం 573 అడుగులు నీళ్ళు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇవ్వలేదు, సాగునీరు నేను ఇవ్వలేని పరిస్థితి ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 545 అడుగుల లోతు నీళ్ళు ఉన్నప్పుడు ఆయన మరి వరి పంటకు కానీ ఆర్దర పంటకు కానీ నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నువ్వు నీరు ఇవ్వకుండా నువ్వు పోరాటం చేయకుండా నేను పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు పోరాటం చేసి నీళ్లు తీసిన అవసరం బాధ్యత నీ మీద ఉంది. మీరు కానీ నీళ్లు తీసుకోలేకపోతే నువ్వు వెంటనే రాజీనామా చేయాల్సిందిగా నేను నీకు మంచి ప్రజలు నేను హర్షిస్తాను కూడా తెలియజేసుకుంటా. మరి ముఖ్యంగా మరి ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు, ఇప్పుడు సాగుకి 12 టీఎంసీలు సాగునీరుకి 4 టీఎంసీలు వాడామని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే వాస్తవానికి నాగార్జునసాగర్లో ఇప్పుడు 285 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. దాని తమాషాగా మనకి ప్రకాశం జిల్లాకి 50 టీఎంసీలు రావాల్సిన పరిస్థితి ఉంటే మరి నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు 16 టీఎంసీలు అయిపోయినాను, 34 టీఎంసీలు మరి 34 టీఎంసీలు నువ్వు మీరు కనిపిస్తే ఖచ్చితంగా అందరు కూడా రైతులందరూ బాగుపడతారు, ప్రతి ఒక్కరు కూడా సాగు మరి పంటలు వేసుకునే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి మేము అడుగుతుంది, మేమేమి ఎక్కువ నీళ్ళు ఇవ్వని అడగలేదు. గత 3 సంవత్సరాల నుంచి నీళ్లు లేవని చెప్తా ఉన్నారు, దానికి రైతులేమో నీళ్లు లేవు కదని చెప్పి రైతులు ఇబ్బంది పడుతూనే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు సంవత్సరం నీళ్లు పెట్టుకొని కూడా మీరు ఇవ్వకపోవడం నిజంగా చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము నీళ్ళు ఇచ్చేదాకా పోరాటం చేస్తాం. మీరు ఎప్పుడు దాకా నీళ్ళు ఇస్తారని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి మార్చి దాకా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.